హలో ఫ్రెండ్స్, నేను మీ భార్గవి. వెల్కమ్ టు అమ్మ చేతి వంట. అమ్మ చేతి వంటలో ఇవాళ వీడియోలోని దొండకాయ పచ్చడిని టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము. ఈ పచ్చడిని 3 to 4 డేస్ పాటు స్టోర్ కూడా చేసుకోవచ్చండి. ఈ పచ్చడిని రైస్లోకి, దోశలోకి, ఇడ్లీలోకి, దేనిలోకి తీసుకున్నా చాలా టేస్టీగా ఉంటుంది. ఫస్ట్ స్టవ్ మీద ఒక కడాయిని పెట్టుకుని అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత 1/4 కేజీ దొండకాయలను తీసుకుని ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని యాడ్ చేసుకోండి. ఇందులోనే మీకు కారానికి తగినట్టు పచ్చిమిర్చి కారాన్ని బట్టి 12 నుండి 15 పచ్చిమిర్చిని ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి. అలాగే 2 పెద్ద టమాటాలని ఈ విధంగా కొంచెం పెద్ద సైజులోనే ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి. ఇప్పుడు ఒకసారి అంతా కూడా కలుపుకుని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో మగ్గించండి. ఈలోపు స్టవ్ మీద వేరొక గిన్నె పెట్టుకుని అందులోని 1 టేబుల్ స్పూన్ దాకా వేరుశనగ గుళ్ళను వేసి దోరగా వేయించుకోండి. ఈ విధంగా వేగిన తర్వాత వీటిని ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు దొండకాయల్ని మీడియం ఫ్లేమ్లోనే ఉంచుతూ మధ్య మధ్యలో కదుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి. దొండకాయ ముక్కలు, టమాటా ముక్కలు అన్నీ కూడా ఇక్కడ మీకు వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా బాగా వేగిపోవాలి. కొంచెం బ్రౌనిష్ కలర్ రావాలన్నమాట. మీరు ఎప్పుడు రోటి పచ్చడి చేయాలనుకున్నా సరే కూరగాయ ముక్కల్ని ఈ విధంగా ఫ్రై చేసుకుంటేనే మనకి టేస్ట్ బాగుంటుంది. ఇలా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని దీన్ని పూర్తిగా చల్లారిపోనివ్వండి. ఈలోపు మిక్సీ జార్లో మనం వేరుశనగుళ్ళు వేసుకున్నాం కదా, ఇందులోకి 3 లేదా 4 వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా చిన్న ముక్క చింతపండును కూడా వేసుకోండి. టమాటా వేసాం కాబట్టి చింతపండు కొంచెం వేస్తే సరిపోతుంది. ఇప్పుడు ఒకసారి బ్లెండ్ చేసుకోండి. ఇలా బ్లెండ్ చేసుకున్న తర్వాత ఇందులోకి మనం వేయించి పెట్టుకున్న దొండకాయ, టమాటా, పచ్చిమిర్చి ముక్కలను వేసుకోవాలి. ముందే అన్నీ కలిపి వేసేస్తే సరిగ్గా నలగవు కాబట్టి ఫస్ట్ ముందవి బ్లెండ్ చేసుకున్న తర్వాత ఈ ముక్కలను వేసుకోవాలి. ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు వేసి కొంచెం కోర్స్గా బ్లెండ్ చేసుకోండి. మీరు రోట్లో దంచుకోవాలనుకునే వాళ్ళు ముందు వేరుశనగ గుళ్ళను దంచుకుని ఆ తర్వాత కూరగాయ ముక్కలను కూడా వేసుకుని దంచుకోవాలి. లేదంటే మీరు మిక్సీ జార్లో కూడా ఈ విధంగా కోర్స్గా బ్లెండ్ చేసుకుని పెట్టుకోవచ్చు. ఇప్పుడు టేస్ట్ చూసుకుని ఉప్పు సరిపోకపోతే కొంచెం ఉప్పు యాడ్ చేసుకుని మిక్స్ చేసుకోండి. ఇందులో ఫైనల్గా కొంచెం సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరని కూడా వేసి కలుపుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. రోటి పచ్చళ్ళలోకి కొంచెం కొత్తిమీర వేస్తే బాగుంటుందండి. ఇష్టం లేని వాళ్ళు అవాయిడ్ చేసేయచ్చు. ఇలా తయారు చేసుకున్న దొండకాయ పచ్చడిని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే 3 లేదా 4 రోజుల పాటు ఫ్రెష్గా ఉంటుందండి. ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకుని సర్వ్ చేసుకోవచ్చు. మీరు కూడా ఈ పచ్చడిని తప్పకుండా ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేయండి.